వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సామాజిక న్యాయ భేరి అని చెప్పి బస్సు యాత్ర చేశారు. ఏ సామాజిక వర్గానికి న్యాయం చేశారో ఈ మంత్రులు సమాధానం చెప్పాలి. కులానికో కార్పొరేషన్ పెట్టి రాజకీయ నిరుద్యోగులకు పదవులు ఇచ్చారు తప్ప ఏ సామాజిక వర్గానికి మీరు కార్పొరేషన్ ద్వారా నిధులు కేటాయించారు? ఏ కులానికి ఏ కార్పొరేషన్ ద్వారా ఎంత లబ్ధి జరిగిందనే దాని మీద శ్వేతపత్రం విడుదల చేయాలి. ఇవాళ ఈ మంత్రులు బస్సు యాత్ర చేస్తూ అవాస్తవాలను ప్రచారం చేస్తూ ఉన్నారు. ఇవాళ ఈ మంత్రులు పూర్తిగా తగ్గించేస్తామన్న కరెంటు బిల్లులు ఎందుకు పెంచారో సమాధానం చెప్పాలి. ఇంటి పన్నులు ఎందుకు పెంచారో సమాధానం చెప్పాలి. చెత్త పన్ను ఎందుకు పెంచారో సమాధానం చెప్పాలి. ఆంధ్రప్రదేశ్కి రాజధాని ఏది అని అడిగితే ఈ మంత్రులు ఏం సమాధానం చెప్తారు? 45 ఏళ్లకే బీసీ ఎస్టీ ఎస్సీ మహిళలకి పెన్షన్ ఇస్తానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి హామీ గురించి ఈ మంత్రులు సమాధానం చెప్పాలి. మద్యపాన నిషేధం చేస్తానని చెప్పి ఇప్పటిదాకా ఎందుకు చేయలేదో ఈ మంత్రులందరూ సమాధానం చెప్పాలి. గడప గడపకి ప్రభుత్వం అనే పేరుతో వెళ్తే చెప్పు తెగేదాకా కొడుతున్నారు ప్రజలు ఇవాళ ఈ వైసీపీ నాయకుల్ని. దాని నుంచి తప్పించుకోవడం కోసం ఈ సర్కస్ స్పీట్లు చేస్తూ ఉన్నారు వైసీపీ నాయకులు. ప్రజలు నవ్వుతూ ఉన్నారు మిమ్మల్ని చూసి. అలాగే మహానాడు విజయవంతం కాకుండా ఎన్నో రకాలుగా అడ్డుకోవాలని చెప్పి చూశారు ఈ వైసీపీ నాయకులు. అయినా సరే ప్రజలంతా కూడా విజయవంతం చేశారు మహానాడు. ఇవాళ ఈ వైసీపీ నాయకులు బస్సు యాత్ర కాదు, మీకు దమ్ముంటే పాదయాత్ర చేయండి ప్రజల్లోకి వచ్చి. మీ ముఖ్యమంత్రికే దిక్కు లేదు, ప్రజల్లో తిరిగే పరిస్థితి లేదు మీ ముఖ్యమంత్రికి. పరదాల చాటం దాక్కుని తిరుగుతూ ఉన్నాడు ఈ ముఖ్యమంత్రి. మీకు చేతనైతే పాదయాత్ర చేసి మీరిచ్చిన హామీల్లో ఎస్సీ ఎస్టీ బీసీ మహిళలకు 45 ఏళ్లకే ఎందుకు పెన్షన్ ఇవ్వట్లేదో సమాధానం చెప్పండి. పెంచిన కరెంటు బిల్లుల గురించి సమాధానం చెప్పండి. మద్యపాన నిషేధం గురించి మీరు సమాధానం చెప్పండి. కేవలం మీ ప్రభుత్వ వైఫల్యాల్ని కప్పిపుచ్చుకోవడం కోసం తెలుగుదేశం పార్టీ పైన విమర్శలు చేస్తూ, చంద్రబాబు నాయుడు గారి పైన విమర్శలు చేస్తూ ప్రజల్ని మీరు అవాస్తవాలు ప్రచారం చేస్తూ ఉన్నారు. అసలు ఈ రాష్ట్రంలో వైసీపీ నాయకులంత దుర్మార్గులు, దోపిడీదారులు, దౌర్భాగ్యులు. ఇదో దరిద్రపు కట్టు పార్టీ. ఇలాంటి పార్టీ దేశంలోనే ఎక్కడా లేదు. ఇవాళ ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. ఎన్నికలు ఎప్పుడు వస్తాయా, మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేద్దామా అని చెప్పి ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారని చెప్పి మేము తెలియజేస్తున్నాము.